నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలకి దాదాపు నేను గెలుస్తాను 175 అని చెప్పి సవాల్ చేస్తూ కూడా చంద్రబాబు నాయుడు నమ్మితే మీ ఇంటికి చంద్రముఖిని తెచ్చుకున్నట్టే అని చెప్పి ఇలాంటి కొత్త రకమైన విమర్శలు చేస్తున్నారు కదా, ఏం చెప్పండి? నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తే ఈ సిద్ధం సభల్లో ఆయన ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారిని తీసుకొస్తే ఏదో చంద్రముఖిని తీసుకొచ్చా. మరి నిన్న ఎన్నుకున్నాం కదా, మొన్న ఎన్నుకున్నప్పుడు మేము ఎవరిని తీసుకొచ్చాం మా ఇళ్ళకి? ఒక సైకోని తీసుకొచ్చాం మా రాష్ట్రానికి, ఒక సైకో ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం, ఒక మూర్ఖుడిని తీసుకొచ్చాం, ఒక పరిపాలన చేత కానీ ఒక అసమర్థ నాయకుడికి నాయకత్వాన్ని అప్పచెప్పాం. మేమంతా ఎంత బాధపడుతున్నామో మీకు తెలియట్లా. చంద్రబాబు నాయుడు గారిని అనే అర్హత కానీ, అనే నీకు నైతిక విలువలు కానీ నీ దగ్గర లేవు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు సిద్ధమని సభలు పెడుతున్నారు. దేనికి సిద్ధం మీరు? మా పిల్లల భవిష్యత్తుని తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మా పిల్లల విద్యా వ్యవస్థని నాశనం చేయడానికి సిద్ధమా? మా ఆడపడుచుల తాళిబొట్లు తెంపడానికి సిద్ధమా? దేనికి సిద్ధం మీరు? ఈరోజు పామరు నియోజకవర్గంలో సిద్ధం సభను పెడుతున్నారు. అంటే మీకు గెలుపు మీద అంత నమ్మకం ఉంటే జిల్లాలు దాటి ఎక్కడో కృష్ణా జిల్లాలో జరిగే మీటింగ్కి తూర్పుగోదావరి నుంచి మీరు బస్సులు పెట్టి ఆడవాళ్ళని జనాల్ని తోలుతున్నారు, తీసుకొస్తున్నారు అంటే మీకు గెలుపు మీద ఎంత నమ్మకం ఉందో మాకు అర్థమైపోతుందండి. యువత భవిష్యత్తుని సర్వనాశనం చేసేశారు. ఈరోజు విద్యా దీవెనకి పథకానికి బటన్ నొక్కుతున్నారు అంటున్నారు. మీరు బటన్లు అన్నిటికీ నొక్కుతున్నారు కానీ జాబ్ క్యాలెండర్కి ఎందుకు నొక్కరు బటన్? అలాగే మద్య నిషేధానికి ఎందుకు నొక్కరు బటన్? చెప్పండి, దీనికి ఆన్సర్స్ చెప్పాలి. మేము మిమ్మల్ని నమ్ముకురా, ఆడపడుచులందరూ మిమ్మల్ని మీరు చెప్పే అబద్ధాలని నమ్ముకొని ఓటేశారు, మిమ్మల్ని గెలిపించారు. మళ్ళీ ఇప్పుడు మీ అబద్ధాలని నమ్మడానికి ఆడపడుచులు సిద్ధంగా లేరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు సిద్ధమంటున్నారు, మిమ్మల్ని ఓడించడానికి మేము సిద్ధమని ఆడపడుచులందరూ చెప్తున్నారండి. యువత చెప్తుంది మాకు జాబులు లేవు, మాకు భవిష్యత్తుకి భరోసా లేదు, ఏంటి మా పరిస్థితి అని అగమ్యగోచనంలో ఉన్నారండి. భవిష్యత్తు ఈరోజు నవ్విపోతారండి. సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి గారు, సిగ్గుపడండి. ఇంజనీరింగ్ డిగ్రీలు యువ చదువుకొని ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఎవరైనా 5 అంకెల జీతంతో హుందాగా వాళ్ళ జీవితంలో సెటిల్ అయ్యే ఉద్యోగాలు ఇస్తానన్న నాయకుడిని చూస్తాం, కానీ వాలంటీర్ ఉద్యోగాలు ఇంటింటికి తిరిగి బియ్యము పంచదార పంచుకొని 5000 రూపాయలు ఉద్యోగం ఇస్తాను అని చెప్పి చెప్తున్నారు. చూసారా, వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తాను అన్నప్పుడే మీ విలువ పడిపోయిందండి యువతలో. యువత ఒకటే ఆలోచిస్తున్నారు, మేము సిద్ధంగా ఉన్నాం, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి ఇంట్లో కూర్చోబెడదామా అని. మీరు షర్టులు లేకపోతే బటన్లు మడత పెట్టడం కాదండి, మీ కుర్చీ మడత పెట్టడానికి మా యువత మా మహిళలు రెడీగా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు పవన్ కళ్యాణ్ బానిసత్వ రాజకీయాలు చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడుకి అమ్ముడిపోయాడు, 24 సీట్లు తీసుకుని తన సామాజిక వర్గాన్ని అమ్మేసుకుంటున్నాడు అని చెప్పేసి ఆయన మీద నిందలేస్తున్నారు కదా, ఏం చెప్తారు? అసలు పవన్ కళ్యాణ్ గారిని పేరు పెట్టి పలికే అర్హత కూడా నీకు లేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటివరకు మీరు అని సంబోధించే వాళ్ళం, కానీ మీరు మాట్లాడే పద్ధతి, మీ ఎమ్మెల్యేలు మాట్లాడే, మంత్రులు మాట్లాడే పద్ధతి చూసినాక నీకు అనాలనిపిస్తుంది. మాకు కొంచెం సంస్కారం అంటూ వచ్చిన నీకు అనే సంబోధిస్తున్నామండి. నీకు పవన్ కళ్యాణ్ గారి గురించి పేరెత్తి మాట్లాడే అర్హత కూడా లేదు. ఆయనకున్న నిబద్ధత కానీ, ఆయనకున్న నిజాయితీ కానీ, ఆయన దగ్గర మీకు 1% కూడా లేదండి ఆయనలో ఉన్న నిజాయితీ నిబద్ధత. ఆయన ఒకటే చెప్తున్నారు, యువత భవిష్యత్తే నాకు నేను ఇచ్చే గ్యారంటీ, వాళ్ళకి ఉద్యోగాలు, వాళ్ళకి వాళ్ళు అభివృద్ధి పదంలో ఎలా వెళ్ళాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే పార్టీతో పొత్తు పెట్టుకున్నాను, ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు వెంట నడుస్తున్నాను అని చెప్పారండి. అంతేగాని వాళ్ళ జాతిని తాకట్టు పెడుతున్నాను అని చెప్పాలా, జాతి అభివృద్ధి కోసం పాటు పడుతున్నాను అని చెప్పారు. ఒక జాతి కాదండి, రాష్ట్రంలో ఉన్న యావత్ మంది ప్రజల కోసం ఆయన పాటు పడుతున్నారు. ఆయన గురించి మాట్లాడే అర్హత మీకు లేదు జగన్ మోహన్ రెడ్డి గారు. మీరు చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళుగా సీఎంగా ఉండి మంచి చేశానని అనిపించినప్పుడు నలుగురితో పొత్తులు ఎందుకు నన్ను అడిగితే మాట్లాడరు, ఇలాంటి వ్యక్తులను మీరు కోరుకునేది అని చెప్పి మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? యుద్ధం, ఇప్పుడు యుద్ధం జరగబోతోందండి. యుద్ధం జరిగేటప్పుడు ఒక నీచుడిని
ఒక ఇప్పుడు కురుక్షేత్రం జరిగినప్పుడు కౌరవుల్ని ఎదిరించడానికి పాండవులు వారికి అందరూ కలిసి వచ్చే మంచి ఆలోచనలు మంచి అభిప్రాయాలు కలిగిన శ్రీకృష్ణుడు ఇంకా చాలామంది రాజుల్ని సామంత రాజుల్ని కలుపుకొని యుద్ధానికి వెళ్తారండి. ఒక నీచుడు ఒక నీచ పరిపాలని అంతం చేయడానికి అందరూ ఒక తాటి మీదకు వచ్చి యుద్ధానికి సిద్ధమవుతున్నారండి. ఈ యుద్ధంలో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు విజయం సాధిస్తారండి. ఆయనేమి అసమర్థుడై అందరితో కలవట్లేదండి. నీలాంటి ఒక నీచుడు నుంచి ప్రజల్ని కాపాడుకోవడానికి అందరినీ చేయి కలుపుతున్నారు. ఆయన అసమర్థుడు కాదండి, ఒక గొప్ప సమర్థవంతమైన నాయకుడు కాబట్టే, రాజనీతి తెలుసు కాబట్టే, ప్రజల మీద ఆయనకి ఒక నిబద్ధత ఒక బాధ్యత ఉంది కాబట్టే, కుటుంబం కంటే ప్రజలు రాష్ట్రమే నాకు ముఖ్యం అనుకున్నారు కాబట్టే ఆయన అందరితో చేయి కలుపుతున్నారండి. ఎవరిని దేహి అనట్లా చేయి కలిపి ముందుకు నడుద్దామని అందుకు యుద్ధానికి సిద్ధమవుతున్నారండి. ఎవరు పెత్తందారు, ఎవరు క్లాస్ అండి, ఎవరు పెత్తందారు, ఎవరు నిరుపేద? ఈరోజు ప్రపంచంలోనే దేశంలోనే ఉన్న అత్యధికంగా డబ్బులు కలిగిన ఒక రిచ్ సీఎం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అది ప్రజలందరికీ తెలుసండి. మీకున్న విల్లాలు ఎన్నున్నాయో మీకు తెలుసా లెక్క? ఎన్ని విల్లాలు ఎక్కడుంటే అక్కడ పెద్ద పెద్ద రాజప్రాసాదాలు ఉన్నాయి. మీరా అండి నిరుపేదలు నిరుపేదల గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేని మీరు పేదల గురించి మాట్లాడటం ఒక శోచనీయం అండి, హాస్యాస్పదం. చివరిగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కులం అనేది పనిచేస్తుందంటారా ఈసారి ఎన్నికలకి, ఏం చెప్తారు? డెఫినెట్గా పనిచేయదండి, కులం పనిచేయదు. ఎవరు కూడా కులాల గురించి పట్టించుకునే ఆలోచనలో లేరు. తమ పిల్లల భవిష్యత్తు గురించి ఏంటా అని ఆలోచించుకునే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి కనీస అవసరాలు, రోడ్లు, నీరు, కనీస అవసరాలు కూడా ఈ ప్రభుత్వం కల్పించలేకపోయింది. ఈ కనీస అవసరాలని ఎవరైతే ఏ నాయకుడైతే కల్పించగలడో ఆయన్ని ఎన్నుకుందామనే ఆలోచనలో ప్రతి ఒక్క ఓటరు ఉన్నారండి. ఈసారి ఎన్నికలలో కులం అనేది తుడిచిపెట్టుకుపోతుంది, ఇది మాత్రం 100% అండి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కలయికలో ఈసారి ఉమ్మడి కలయికలో పార్టీల కలయికలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం 100% షూర్ అండి.